హాయ్ అండి, నమస్తే. నేను పావని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుపావని రెసిపీస్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వే. ఏంటి చిరుపావని రెసిపీస్ అంటున్నా అనుకున్నారా? ఏం లేదండి, పావని రెసిపీస్తోనే వేరే ఛానల్ కూడా ఉండడం వల్ల మన వ్యూయర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే చిరు అని యాడ్ చేస్తూ ఇక నుండి మన ఛానల్ నేమ్ని చిరుపావని రెసిపీస్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వే అనే పేరుతో మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. ఇవాళ స్పెషల్ మిల్క్ షేక్స్, సపోటా మిల్క్ షేక్, అలానే బనానా మిల్క్ షేక్. అట్టిపండుని, అదే బననాని డైరెక్ట్గా తింటే వచ్చే టేస్ట్ కన్నా మిల్క్ షేక్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా. అదే ఇంకా సపోటా మిల్క్ షేక్ విషయానికి వస్తే ఇంకా అస్సలు చెప్పని అవసరం లేదు, అమృతమే. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. మీలో చాలామందికి ఎలా చేయాలో ఈ మిల్క్ షేక్స్ తెలిసినప్పటికీ షుగర్ని హనీని ఎక్కడా యూజ్ చేయకుండా చిన్న చిన్న మార్పులతో హెల్దీగా ఉండేటట్టు నా స్టైల్లో నేను చేయబోతున్నా. అదేలాగో తెలుసుకునే ముందు మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే నా ఫర్దర్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బనానా మిల్క్ షేక్ చేయడానికి ముగ్గిన రెండు అట్టిపళ్ళను తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. జ్యూసర్లో కట్ చేసుకున్న బనానా పీసెస్ని, స్వీట్నెస్ని బట్టి తాటిబెల్లం, 5-6 జీడిపప్పులు, 1/2 స్పూన్ యాలకుల పౌడర్, కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసి ఒక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక గ్లాస్ పాల్ని, అంటే 250 ml పాల్ని వేసి హై స్పీడ్ మీద 2-3 మినిట్స్ బ్లెండ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని వేరే వెసల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంత కూలింగ్ వద్దనుకునే వాళ్ళు ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ మిల్క్ షేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను బన్నా స్లైసెస్, క్యాష్యూ నట్స్, అలానే పౌడర్ చేసుకున్న తాటి బెల్లంతో డెకరేట్ చేసుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకుని తాగేయడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, అస్సలు డౌట్ పడిన అవసరం లేదు. ఈ తాటి బెల్లం అవైలబిలిటీ లేకపోతే మామూలు బెల్లం అయినా, లేదంటే హనీ అయినా, లేదా షుగర్ అయినా యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సపోటా మిల్క్ షేక్. ఇప్పుడు మిక్సీ జార్లో పీల్ ఆఫ్ చేసి గింజలు తీసుకున్న 3 సపోటా పళ్ళు, ఒక్కొక్కటి 5-5 చొప్పున బాదం, పిస్తా, క్యాష్యూ నట్స్, 10 కిస్మిస్లు, అలానే పౌడర్ చేసుకున్న తాటిబెల్లం 1/4 కప్, కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు 1 గ్లాస్, అంటే 1/2 లీటర్ పాలు వేసి హై స్పీడ్ మీద 2-3 మినిట్స్ బ్లెండ్ చేసేసుకోవాలి. నవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ మిల్క్ షేక్ని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, మన సపోటా మిల్క్ షేక్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.